ఏడు మ్యాచ్లు అయిపోయాయి మూడు గెలిచాము ఆరు పాయింట్లు ఇంకా ఏడు మ్యాచ్లు ఉన్నాయి ఏంటి గిల్ ఏదో లెక్కలేస్తున్నావు కొంబదీసి కెప్టెన్సీ నుంచి ఏమైనా పక్కకి వెళ్ళిపోతున్నావా ఏంటి టోర్నమెంట్ మధ్యలోకి వచ్చిందని నువ్వు ఊరికే ఉండన్నా ప్రతి ఒక్కరు నేను ఎప్పుడు కెప్టెన్సీ వదిలేస్తానని చెప్పి వెయిట్ చేస్తున్నట్టుంది మీ మాటలు వింటూ ఉంటే అలా కాదప్పా కొంచెం ఎందుకో మనం ట్రాక్ తప్పాం కదా కొంతమంది కెప్టెన్సీ వల్లే అంటున్నారు అందుకు నేను అడిగానంతే అయినా లెక్కలేంటో చెప్పు ఫస్ట్ ఏం లేదన్నా ఇంకా మనకు ఏడు మ్యాచ్లు ఉన్నాయి దాంట్లో ఐదు గెలిచామనుకో ప్లేయర్స్ కి వెళ్ళిపోతాం వెళ్తామా లేదా అని చెప్పి చేస్తున్నా ఏ ఎందుకెళ్ళాం ప్లే మనకు పంజాబ్ తో ఎలాగో రెండు పాయింట్లు వచ్చేస్తాయి కదా ఏం టెన్షన్ పడకలే ఏంటి రషీద్ ఖాన్ పంజాబ్ అంటే లెక్క లేకుండా పోయింది రెండు పాయింట్లు ఊరికే ఇచ్చేస్తామా మేము అంత వీక్ టీమ్ అనుకుంటున్నాం మాది అలా కాదన్నా ఎలా చూసుకున్నా మీకన్నా కొంచెం మంచి పొజిషన్ లో ఉన్నాం మీరు తర్వాత ఏడులో ఆరు గెలవాలి మేము ఐదు గెలిస్తే చాలు కాబట్టి కొంచెం హెల్ప్ చేసావంటే ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి కొంచెం ఈజీ అవుతుంది మార్గం ఏదో మీకు మాకు నక్కకి నాగలోకానికి ఉన్నత తేడా ఉన్నట్టు చెప్తున్నావు బొంగులోది మాకన్నా రెండు పాయింట్లు ఎక్కువ పాయింట్స్ టేబుల్లో మా పైన ఉన్నారు అంతే కదా నెక్స్ట్ మ్యాచ్లో మిమ్మల్ని ఓడించి మిమ్మల్ని దాటి ముందుకు వెళ్ళిపోతాం చూస్తూ ఉండు అంత సీన్ లేదులే అన్న మేమంటే లాస్ట్ మ్యాచ్ ఏదో పొరపాటుగా టైం బాగలేక ఓడిపోయాము లేకుంటేనా ఢిల్లీ వాళ్ళను మడత మడతబెట్టేవాళ్ళని తెలుసా అదే ఢిల్లీ వాళ్ళను మేము ఎప్పుడో మడత పెట్టాం వాళ్ళపైన మేము మ్యాచ్ ఈజీగా గెలిచాం మీరు చూస్తే వంద కూడా కొట్టకుండా టోటల్గా మీ పరువు తీసుకున్నారు ఇప్పుడు వచ్చి మా మీద గెలుస్తామంటున్నారు అయినా నువ్వు మ్యాచ్లు ఏం ఆడట్లేదు కదన్న రెస్ట్ తీసుకో నీకెందుకు ఇవన్నీ టెన్షన్లు చెప్పు నేను చూసుకుంటాంలే శాంకటంతో మాట్లాడుకుంటా ఇప్పటికే చాలా రెస్ట్ తీసుకున్నా ఏదో ఒకటి చేసి మీ మ్యాచ్కి గ్రౌండ్లో అడుగు పెడతా మీ పైన ఒక సెంచరీ కొట్టేసి పంజాబ్ను మళ్ళీ విజయ బాటలు నడిపిస్తా ఎందుకు దవనన్న పెద్ద పెద్ద ఛాలెంజ్లు చేస్తావు మీకు ఉన్నది పేరుకే ప్లేయింగ్ ఎలెవెన్ బ్యాటింగ్కు వస్తే ఆ శశాంక్ సింగ్ అశుతోష్ శర్మ తప్ప ఒక్కరూ ఆడట్లేదు ఎలా గెలుస్తారన్న మా పైన మీరు మ్యాచ్ మా టీంలో ఉన్న ఇద్దరు ఆడి కనీసం వన్ ఎయిటీ వన్ నైంటీ వరకు వెళ్తోంది మీరేం పొడిచారు పెద్ద ఒక్కరు కూడా ఆడట్లేదు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది వంద ఇదే కదా మీ స్కోరు మాతో కన్సెషన్ ఇస్తాంలే ఒక వన్ ట్వంటీ కొట్టుకోండి ఏంటి దా వన్ ట్వంటీ ఏమనుకుంటున్నావు గుజరాత్ అంటే మీకు మాకు ఎంత తేడా తెలుసా మీరు ఐపీఎల్కి భూమి పుట్టినప్పుడు వచ్చారు ఇంతవరకు ఒక కప్పు గెలవలేదు మేమా ఇంకా మన్నే రెండు సీజన్లే అయింది అప్పుడే కప్పు కూడా కొట్టాం అలా చెప్పు మిల్లరన్నా మనమంటే లెక్క లేకుండా పోయింది ఎలాగైనా ఈ పని అవ్వాలని వాళ్ళ గ్రౌండ్లోనే ఓడించాలి అప్పుడే బుద్ధి వస్తుంది రాత్రి నేను అశుదోషం మాట్లాడుకున్నాం ఇద్దరం ఓపెనింగ్కి వస్తాం ఇరవై ఓవర్లు బ్యాటింగ్ చేస్తాం మీరు ఏం చేసినా కూడా మా వికెట్ తీసుకోలేరు ఈజీగా మీ పైన మ్యాచ్ గెలిచేస్తాం పక్క చేజింగ్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయినా అంతే అంతే ఫిక్స్ అనా స్ట్రైక్ మాత్రం నాకే అన్నా ఫస్ట్ బాలే సిక్స్ కొట్టాలి రషీద్ ఖాన్ అన్నా నువ్వే బౌలింగ్ చేయాలి ఏంట్రోయ్ ఒక మూడు నాలుగు మ్యాచ్లు బాగా ఆడేసరికి రషీద్ ఖాన్ లో సిక్స్ కొడతా అంటున్నావు రషీద్ ఖాన్ ఇక్కడ ఏమనుకున్నావు నువ్వు నిన్న బుమ్రాన్న లోనే కొట్టినాను బుమ్రాన్న ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఫాస్ట్ బౌలర్ లోనే బెస్ట్ బౌలర్ అతని తర్వాతే కదా నువ్వు ఇక నీ లో కొట్టడం నాకు పెద్ద మ్యాటర్ ఏమీ కాదులే ఇదిగో శుభ్మన్ గిల్ ఇది మ్యాచ్ టైమింగ్ను మార్చి ముందే అడిగమనే ఛాన్స్ ఉందా మనకు ఎందుకన్నా ఎక్కడికైనా వెళ్ళాలా ఇన్ని మాటలు వింటున్నావు మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలా అంటావు నన్ను ఛాలెంజ్ చేశారు అంతసేపు నేను ఆగలేను త్వరగా ఆడి ఈ అశుతోష్ శర్మ గారిని అవుట్ చేస్తే తప్ప నేను సైలెంట్ పడుకోలేను చెప్పు ఆప్షన్ ఉంటే త్వరగా ఆడేద్దాం అలా ఉండదన్న షెడ్యూల్ ప్రకారం మనకి ఇచ్చిన టైంలోనే మనం ఆడాలి మనకిష్టం వచ్చిన టైంలో మనం ఆడలేం సరే సరే చెప్తాను అశుతోష్ శర్మ గుర్తు పెట్టుకో నువ్వు ఓపెనింగ్కి వచ్చినా నేనే నీకు ఫస్ట్ బాల్ వేస్తా నువ్వు ఎప్పుడు బ్యాటింగ్కి వచ్చినా నేనే నీకు ఫస్ట్ బాల్ వేస్తా నీ వికెట్ నా చేతుల్లోనే ఏంది రచ్చా కెప్టెన్ లేకుండా అందరూ మాట్లాడుకుంటున్నారు పంజాబ్ కెప్టెన్ నేను ఇక్కడ ఇదిగో శ్యామ్ గరాన్ నీ కెప్టెన్సీ పెద్దగా బాగాలేదని చెప్పి బయట టాక్ కాబట్టి నెక్స్ట్ మ్యాచ్కి కొంచెం హెల్త్ బాగాలేకున్నా నేనే కెప్టెన్సీ చేస్తా నా మాటేను నువ్వు సైలెంట్గా కూర్చో అయినా నేను ఎవరయ్యా ఓపెనింగ్కి వెళ్ళమనింది పెద్ద ఉన్నోళ్ళు ఏమన్నా పొడి చేస్తున్నారా ఒక్కడన్నా ఆడుతున్నాడా అందుకే డేషన్ తీసుకున్నా వర్కౌట్ కాలేదు ఎవరి పని వాళ్ళు చెయ్యాలి నువ్వు రౌండర్వి బౌలింగ్ చేసుకో కావాలంటే ఫస్ట్ ఓవర్ అంతేగాని బ్యాటింగ్ వెళ్ళిపోతావా చూడు మనం మ్యాచ్ ఓడిపోవడానికి నువ్వే ముఖ్య కారణం అయ్యావు చూడు షికార్థమన్నా ఏదో నువ్వు కెప్టెన్గా ఉన్నప్పుడు మనం అన్ని మ్యాచ్లు గెలిచేసినట్టు బిల్డప్ ఇవ్వకు సరే మ్యాచ్కి వస్తా అంటున్నావు కదా ఒకవేళ వస్తే నువ్వే కెప్టెన్సీ తీసుకో చూద్దాం నువ్వు ఏమాత్రం బ్యాటింగ్ చేస్తావో ఏమాత్రం కెప్టెన్సీ చేస్తావో చూసావా గిల్లు మనం వీళ్ళని ఓడించాల్సిన పని లేదు వీళ్ళే కొట్లాడి మ్యాచ్ ఓడిపోతారు నువ్వు టెన్షన్ పడద్దు కూల్గా ఉండు ప్లే ఆఫ్ స్పాట్ మనదే లియామ్ లివింగ్స్టన్ నువ్వు కూడా ఆ గ్లెన్ మ్యాక్స్వెల్ లాగా ఐపీఎల్ నుంచి తప్పుకుంటే బెటర్ అనిపిస్తోంది నీ బదులు ఎవరో ఒకరు వచ్చి బ్యాటింగ్ చేస్తారు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నా నేను గ్లెన్ లాగా ఐపీఎల్ నుంచి పారిపోను నెక్స్ట్ మ్యాచ్లో పంజాబ్కు మ్యాచ్ విన్నర్ నేనే ఇప్పుడే అన్ని న్యూస్ పేపర్స్కి హెడ్లైన్స్ రెడీ చేసుకోమని చెప్పు ఇంత గట్టిగా చెప్తున్నాడంటే ఆడేలానే ఉన్నాడు సరే విని పెట్టుకుందాం మ్యాచ్లో అయినా నువ్విందని నన్ను పెట్టుకునేది అసలు నువ్వు ఆడతో లేదా డౌట్ కదా ఇంకా ఫస్ట్ నువ్వు ఫిట్ అయిపోయాక అప్పుడు మాట్లాడి మాటలన్నీ ఇందాకే చెప్పినా కదా ఫిట్ అయినా కాకున్నా ఏమైనా సరే నెక్స్ట్ మ్యాచ్ ఆడాల్సిందే గుజరాత్ పైన గెలవాల్సిందే మనం వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం ఇది చాలా ప్రెస్టేజ్ మ్యాటర్